హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా సేఫ్గా ఉండండి ఇంట్లోనే ఉండండి బయటకు వెళ్తే మాత్రం శానిటైజ్ మాస్క్ కంపల్సరీ ధరించండి ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు నేను నా వీడియోలో ఒక టాపిక్ గురించి మీతో మాట్లాడాలి అనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది ఏంటి అనేసి అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉంటారు ప్రతి ఒక్క యూట్యూబర్కి చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉంటారు కాకపోతే యూస్ఫుల్ వీడియోస్ పెట్టినా కూడా నెగిటివ్ కామెంట్స్ పెడతారా అనేసి నాకు ఇప్పుడే అనిపించింది ఒకరు నాకు కామెంట్ పెట్టారు అది ఎలాంటి కామెంట్ అనేది నేను రిసీవ్ చేసుకోవాలి అనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు మంచి కామెంట్ అనాలా చెడ్డ కామెంట్ అనాలా ఏది అర్థం కావట్లేదు అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు అందరూ నా ఫ్యామిలీ మెంబెర్స్ ప్రతిదీ నేను మీతోనే షేర్ చేసుకుంటున్నాను మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఇంకా నేను ఈరోజు ఆ టాపిక్ గురించి మీతో మాట్లాడదాము అనేసి అనుకుంటున్నాను అలాగే కొన్ని కొన్ని విషయాలు కూడా మాట్లాడాలి అనేసి నా మనసులో ఉంది ఫ్రెండ్స్ ఇంకా అవన్నీ నేను మీతో ఓపెన్గా మాట్లాడాలి అనేసి అనుకుంటున్నాను అందుకే మా పిల్లలు పడుకున్న తర్వాత నైట్ వీడియో షూట్ చేస్తున్నాను ఓకేనా దయచేసి ఎవరికైనా తప్పుగా అనిపించింది అనుకోండి క్షమించండి ఫ్రెండ్స్ ముందే చెప్తున్నాను నాకు ఒకరు సెకండ్ ఛానల్లో వచ్చేసి దరిద్రంగా కమెంట్ పెట్టారు అసలు సెకండ్ ఛానల్ ఫస్ట్ నేమ్ చెప్తానండి నా సెకండ్ ఛానల్ నేమ్ వచ్చేసి కుకింగ్ ఛానల్ కుకింగ్ ఛానల్ ఎందుకు పెట్టాను అనేది మీకు అందరికీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా మందికి కొంతమందికి అర్థం కాక పెట్టారా అర్థం అయ్యి పెట్టారా నాకేం అర్థం కావట్లేదు అందుకే నేను మీతోనే డైరెక్ట్ మాట్లాడదాం అనేసి అనుకుంటున్నాను కొంచెం ఓపిక చేసుకొని వినండి ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే చూడండి నచ్చలేదు అనుకోండి ఫస్టే స్కిప్ చేయండి వీడియో చివరి వరకు చూసి ఇదేంటి సోది అనుకొని ఎవరు అనకండి ఫ్రెండ్స్ కొంచెం బాధగా అనిపిస్తుంది మా బాధను వచ్చేసి మీతోనే షేర్ చేసుకుంటాం కదా అందుకే నేను షేర్ చేస్తున్నాను ఈ రోజు వీడియోలో నేను సెకండ్ ఛానల్ వచ్చేసి కుకింగ్ వీడియోస్ పెట్టడానికి పెట్టాను దాని పేరు వచ్చేసి ఆర్టీ తెలంగాణ వంటలని పెట్టాను ఆర్టీ అంటే నా పేరు వచ్చేసి రమ్య మా వారి పేరు వచ్చేసి తిరుపతి మా ఇద్దరు పేరు కలవాలి అనేసి నేను ఫస్ట్ ఛానల్లో పెడదామనేసి అనుకున్నాను కాకపోతే ఫస్ట్ ఛానల్ అనుకోకుండా సడన్గా క్రియేట్ చేసుకున్నాం కాబట్టి రమ్య తెలుగు ఛానల్ అనేది ఫిక్స్ అయిపోయింది సెకండ్ ఛానల్ కొంచెం అనుకొని చేయాలి ఇంకా నేను తెలంగాణ అమ్మాయిని కాబట్టి నాకు కొన్ని కొన్ని తెలంగాణ వంటలు అయితే తెలిసి ఉంటాయి అండి ఇంకా అమ్మ చేత కూడా అప్పుడప్పుడు వంటలు చేపిస్తుంటాను కాబట్టి తెలంగాణ వంటలు చేయాలి అందుకే నా ఛానల్లో కూడా ఫస్ట్ తెలంగాణ వంటలు అనే పేరు ఉండాలనేసి నేను అనుకున్నాను అందుకే ఆర్టీ తెలంగాణ వంటలు అనేసి పెట్టుకున్నాను దానివల్ల మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి ఈ దిక్కుమల్ల కమెంట్ ఎవరు పెట్టారో వాళ్ళు నాకు రిప్లై ఇవ్వండి ఈ కమెంట్ చూసిన తర్వాత నేను ఇప్పుడు మీకు ఆ కమెంట్ చూపిస్తాను ఎంత ఘోరంగా పెట్టారంటే నాకు ఏం అర్థం కాలేదు సబ్స్క్రైబర్స్ అడిగిన రెసిపీస్ చేసి చూపెడితే తప్ప అండి మీరే చేసి చూపెట్టమని అడుగుతారు మళ్ళీ అడిగిన తర్వాత చూసి వేరే వాళ్ళు అసలు కుళ్ళు కొద్ది చేస్తున్నారా మేము చేసే రెసిపీస్ మేము చెప్పే రెసిపీస్ మీరు చూపిస్తలేరు అనేసి చెప్తున్నారా ఏమీ అర్థం కావట్లేదు నేను ఒక సబ్స్క్రైబర్ అడిగిన రెసిపీ చేసి చూపించాను అలా చూపించిన వెంటనే నాకు వచ్చిన ఒక దిక్కు మాలిన కమెంట్ నేను మీతో డైరెక్ట్ చెప్పేస్తున్నాను దిక్కు మాలిన కమెంట్ దరిద్రమైన కమెంట్ నాకు ఇదివరకు ఇలాంటి చాలా కమెంట్స్ వచ్చాయి కాకపోతే నాకు ఎందుకంటే అవి మేము కొన్ని కొన్ని అప్పుడప్పుడు చాలామందికి ఊకే వ్లాగ్ తీసి తర్వాత వీడియోస్ తీసి బోర్ కొడతా ఉంటుంది కదా అప్పుడప్పుడు టైంపాస్ వీడియోస్ కూడా షూట్ చేయండి అనేసి ఫస్ట్ ఛానల్లో చెప్పారు నేను అందులో చాలా చెప్పాను కాకపోతే సెకండ్ ఛానల్లో వచ్చేసి కుకింగ్ వీడియోస్ అండి కుకింగ్ వీడియోస్ కూడా ఇంత నెగిటివిటీ ఎందుకు మీకు అసలు ఎందుకు మీరు ఇంత సఫర్ అవుతున్నారు మా వల్ల మేము ఏమన్నా మిమ్మల్ని బతలాడామా చూడమని చెప్పేసి మీకు నచ్చితేనే చూడండి అని చెప్తున్నాము అది కూడా నేను సోది వీడియో ఏం పెట్టట్లేదు కదా మీకు ఎందుకు అంత ఇరిటేటింగ్గా అనిపించింది నేను చేసే వంటలు మీకు నచ్చితేనే చూడండి లేకుండా స్కిప్ చేయండి మిమ్మల్ని ఎవరు చూడమని బతలాడట్లేదు నాకు కమెంట్ పెట్టిన వాళ్ళకి చెప్తున్నాను నేను ఇది సమాధానం అలాగే ఆ మళ్ళీ కమెంట్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను నేను మీరు ఎవరైతే నాకు పెట్టారో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా చూస్తారు కదా మీకు చెప్తారు కదా పేరుతో సహా నేను మెన్షన్ చేస్తాను ఇక మీద నుంచి ఇలాంటి దిక్కుమల్ల కమెంట్స్ ఎవి పెట్టినా కూడా నేను కంపల్సరీ పెడతా ఉంటాను మీకు నచ్చితే చూడండి లేకుంటే లేదు మేమైతే మిమ్మల్ని బతలాడట్లేదు కదా అండి నేను కుకింగ్ వీడియోస్లో కూడా ఇలాంటి కామెంట్ పెడతారనేసి నేను ఎప్పుడూ అనుకోలేదు అసలు ఏం పెట్టారు చెప్తా చూడండి ఫ్రెండ్స్ భవ్య రెడ్డి ఇంకా ఏమి వచ్చేసి పెద్ద మంచిది అయినట్టు దేవుని ఫోటో పెట్టుకుంది పెట్టుకుంటే పెట్టుకోండి నాకు అవసరం లేదు కానీ ఇది అండి వచ్చిన కామెంట్ ఇది నేను ఫస్ట్ లో కానీ వీడియో లేకుంటే లాస్ట్ లో కానీ కంపల్సరీ ఆమె ఏం పెట్టింది అనేది చెప్తాను వీడియోలో స్క్రీన్ షాట్ తీసి పెట్టాను వెంటనే నెగిటివ్ కామెంట్స్ ఏం వచ్చినా స్క్రీన్ షాట్ తీసి పెడతాను పాజిటివ్ గా కూడా చాలా మంది రెసిపీస్ అడుగుతారు కదా అవి కూడా నేను ప్రత్యేకించి డైరీలో మెన్షన్ చేసుకుంటానండి ఎందుకంటే ఇంత కష్టపడి మెన్షన్ చేసుకుంటున్నా మీ కుకింగ్ వీడియోస్ చూపించాలనే కదా నాకు కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ మీ అందరికీ తెలుసు అసలు నేను కుకింగ్ వీడియో స్టార్ట్ చేయడానికి రీజన్ వచ్చేసి మీరే అంటే మీరే అంటే కోపం కొద్ది చెప్పట్లేదు ఫ్రెండ్స్ చాలా ప్రేమ కొద్ది చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది నేను రమ్మే తెలుగు ఛానల్లో చేసిన వంటలు చాలా మందికి నచ్చినవి అలా నచ్చి మీరు కుకింగ్ వీడియోస్ సపరేట్గా పెట్టడానికి ఒక ఛానల్ క్రియేట్ చేసుకోండి అక్క అనేసి నాకు చాలా 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 సజెషన్స్ వచ్చాయి ఇన్స్టాలో కమెంట్స్లో చాలా చాలా మెసేజ్లు వచ్చాయి మీకు కావాలంటే నేను బ్యాక్ వీడియోస్లో ఉన్నవి కొన్ని చెక్ చేయండి మీకు తెలుస్తుంది అలా చాలా మంది నాకు ఇప్పుడే కాదు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి చెప్తున్నారు ముఖ్యంగా అయితే వన్ ఇయర్ నుంచి నాకు కమెంట్స్ వస్తూ ఉన్నాయి మీరు కుకింగ్ బాగా చేస్తారు కదా కుకింగ్ కోసం ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని పెట్టండి అక్క మాకు వ్లాగ్లో చూడడం ఇబ్బంది అవుతుంది అనేసి కొంతమంది చెప్పారు ఎందుకు వ్లాగ్లో చూడడం ఇబ్బంది ఇబ్బంది అవుతుంది అనేసి నేను కొంతమందిని అడిగాను అంటే మా దగ్గర అక్క నెట్ ఉండదు మాకు అంత వీడియో అంతా చూసే అంత ఓపిక ఉండదు అప్పుడప్పుడు ఇంకా నెట్ ఉండదు అనేసి కొంతమంది చెప్పారు అలాంటి వాళ్ళ కోసం నా రెసిపీస్ ఇష్టపడే వాళ్ళ కోసం నేను సపరేట్గా ఒక కుకింగ్ ఛానల్ కొంచెం కష్టపడి క్రియేట్ చేసుకుని నా కుకింగ్ ఛానల్ ఫస్ట్ ఛానల్ వచ్చేసి నన్ను వద్దనే హెల్ప్తో ఛానల్ క్రియేట్ చేసుకున్నాను సెకండ్ ఛానల్ వచ్చేసి కొంచెం నేను అన్ని వీడియోస్ చూసి చెక్ చేసి మా వారి దగ్గర నుంచి సలహాలు తీసుకొని వద్న దగ్గర నుంచి సలహాలు తీసుకొని ప్రత్యేకించి మరి కుకింగ్ వీడియో ఛానల్ ఎంపిక చేసుకున్నాను ఫ్రెండ్స్ కుకింగ్ ఛానల్ నేను క్రియేట్ చేసుకోవడానికి టూ త్రీ డేస్ కష్టపడ్డాను ఎందుకంటే నాకు ఇంగ్లీష్ ఎక్కువగా రాదు ఇంకా నేను ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేయడానికి చాలా వరకు వద్న హెల్ప్ చేసింది నాకు మా వారు వద్దన అప్పుడు కూడా ఇంకా సెకండ్ ఛానల్కి నేను కొద్ది కొద్దిగా వాళ్ళని అడుక్కుంటూ టూ త్రీ డేస్లో క్రియేట్ చేసుకున్నాను చాలా కష్టపడ్డాను అది నాకు తెలుసు అండి మీకు తెలియదు ఎందుకంటే మీరు చేస్తారో లేదో తెలియదు కానీ నేను వంటలు చేస్తూ ఉంటాను వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎవరి కష్టం వాళ్ళకే తెలుస్తుంది అండి అలా కష్టపడి నేను ఒక కుకింగ్ ఛానల్ క్రియేట్ చేసుకొని తీరా వంటలు స్టార్ట్ చేసి ఇంకా సబ్స్క్రైబర్స్ అందరు అడిగిన వంటలు స్టార్ట్ చేస్తూ ఉంటే మీకు ఎందుకండి అంతకుల్లు మీకు అసలు ఏమనిపిస్తుంది ఎవరినైనా చూస్తే ఎందుకు ఇలా మాట్లాడతారు జనాలు చాలా మంది ఇలానే ఉన్నారు ఫ్రెండ్స్ చాలా చాలా నెగిటివ్గా ఉన్నారు అలా నెగిటివ్గా ఉన్న వాళ్ళ కోసం తర్వాత ఇట్లాంటి వాళ్ళ కోసం నేను ఈరోజు మీకు ఆన్సర్ ఇవ్వదలిచాను సూట్గా ఇస్తున్నాను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏం చెప్పట్లేదు డైరెక్ట్గా ఏమో చదివింది మీకు ఒకసారి వినిపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఒక ఛానల్ ఒక ఛానల్ చూడడమే ఎక్కువ మళ్ళీ ఇది కూడా ఏం ఉపయోగం ఈ ఛానల్తో అసలు గాయస్ అందరు టాలెంట్ ఉంది సబ్స్క్రైబర్స్ వ్యూస్ లేక బాధపడుతున్న వాళ్ళని సపోర్ట్ చేయండి ఇలాంటి వాళ్ళని కాదు పనికిరాని ఛానల్ ఇది సారీ టు సే దట్ బై బట్ సీరియస్లీ చాలా ఛానల్స్ మంచి కంటెంట్ ఉన్నా సరిగ్గా వాళ్ళకి రికగ్నైజేషన్ లేక అలానే ఉండిపోతున్నారు అలాంటి వాళ్లకు ఈ కరోనాలో సపోర్ట్ చేద్దాము నేను ఫస్ట్ ఛానల్లో పెడితే ఇంత సీరియస్గా తీసుకునే దాన్ని కాదండి ఎందుకంటే అప్పుడప్పుడు కొంతమందికి మా వీడియోస్ నచ్చకపోవచ్చు ఫస్ట్ ఛానల్లో అప్పుడప్పుడు కొన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ తర్వాత పిల్లలతో తీసిన వీడియోస్ అవి కొంతమందికి నచ్చవు కానీ సెకండ్ ఛానల్లో కుకింగ్ ఛానల్లో పెట్టాల్సిన అవసరం లేంటి అండి నేను కుకింగ్ చేయడం వల్ల చాలా మంది బాధపడుతున్నారా లేకుంటే నేను కుకింగ్ చేయడం వల్ల మీరు నేర్చుకుంటున్నారా అనేది నాకు చెప్పండి ఈ కమెంట్ విన్న తర్వాత నాకు ఫస్ట్ చాలా చాలా కోపం వచ్చింది చాలా ఏమంటారు అసలు చెప్పలేకపోయాను నేను అంత కోపం వచ్చిన తర్వాత కొంచెం బాధ అనిపించింది నేను ఛానల్ క్రియేట్ చేసుకోవడం వల్ల కొత్త ఛానల్ క్రియేట్ చేసుకోవడం వల్ల వీళ్ళకి ఏంటి ఇబ్బంది అనేసి నాకు అనిపించింది అది కూడా నేను అందరి కోసం క్రియేట్ చేసుకున్నానండి కుకింగ్ ఛానల్ వచ్చేసి ఇంకా చాలామంది మీరు నన్ను ఇలా అంటున్నారు ఒక్కొక్కరికి రెండు ఛానళ్ళు ఉండే అని నన్ను ఇప్పుడు అంటున్నారు కదా మరి అట్లంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే అన్ని ఛానళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు చాలా మంది చాలా వ్యూస్ కూడా ఉన్నాయి అట్లాంటి వీళ్ళ అట్లాంటి వాళ్ళని మరి ఏమంటారు మీరు నన్నే ఇంకా నాకు ఎక్కువగా వ్యూస్ ఉండవు తర్వాత ఎక్కువగా సబ్స్క్రైబర్స్ కూడా ఉండరు నాలాంటి వాళ్ళనే ఇలా అంటే మీరు ఎక్కువ మెంబర్స్ ఉండి ఇంట్లో ఎక్కువ ఛానల్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు వాళ్ళని కూడా ఇలానే అంటారా అనేసి నాకు అనిపించింది కాకపోతే మీరు నా మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు అనేది నాకు తెలియలేదు మేము చాలా కష్టపడతామండి కుకింగ్ వీడియోస్ అయినా కూడా మనం ఏమి కష్టపడింది రావు కదా ఫ్రెండ్స్ కుకింగ్ వీడియోస్ అయినా ప్రతిదీ సిద్ధం చేసుకోవాలి ప్రతిదీ రెడీ చేసుకోవాలి అలా రెడీ చేసుకున్న తర్వాతనే వంట చేయడానికి బాగుంటుంది దాదాపు మనం ఇంట్లో వండుకునే డైలీ రెసిపీస్ అయితే చూపిస్తాము కాకపోతే అప్పుడప్పుడు కొంతమంది స్పెషల్స్ అడుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం అయితే మేము కష్టపడతాం కదా అండి కుకింగ్ వీడియోస్ కోసం మీకు ఎందుకు అంత చులకన అసలు నా వీడియోలో ఏం తప్పు ఉంది అనేది నాకు మీరు చెప్పండి మీకు వీలైతే చెప్పండి లేకుంటే లేదు లేకుంటే నోరు మూసుకొని కూర్చోండి పిచ్చి పిచ్చి ఇట్లాంటి కమెంట్స్ పెడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను ఇక మీద నుంచి చాలా మందికి తెలిసే ఉంటుంది కంప్లైంట్ ఇచ్చే అధికారం ప్రతి ఒక్క యూట్యూబర్కి ఉంటుంది అండి అలాగే నేను కూడా చేస్తాను చాలా సార్లు అన్నాను చేస్తాను చేస్తాను అనేసి కానీ ఎందుకు లే పోనీలే అనేసి వది వదిలేశాను కాకపోతే కొంతమంది యూట్యూబర్స్ ఆల్రెడీ కంప్లైంట్ చేశారు కొంతమంది మీద అంటే ఇట్లాంటివి ఇంకా దీనికంటే ఎక్కువ వచ్చినాయి ఉంటాయి కదా ఫ్రెండ్స్ అసలు ఒక యూట్యూబర్ అయినందుకు ఇంత ఘోరంగా ట్రీట్ చేస్తారా అనేసి అనిపిస్తుంది ఇంట్లో మేము వీడియోస్ తీస్తాము తర్వాత ఇంకా మా ఫ్యామిలీని చూసుకుంటాము ఇంట్లో పనులన్నీ చేసుకుంటాము ఇవన్నీ చేసుకుంటూ రెండు ఛానళ్లల్లో వీడియోస్ చేయడం అంటే ఎవరికైనా సర్వసామాన్యం కాదు అండి నేను అలా కష్టపడుకుంటూ కూడా వీడియోస్ చేస్తున్నాను ఇంకా అందులో కుకింగ్ వీడియోస్ కూడా ఏది కొత్తగా పెట్టాలి ఏది పెట్టాలి అనేసి ఆలోచిస్తూ ఉన్నాను అట్లాంటి సమయంలో ఇట్లాంటి మీరు దిక్కుమాల కమెంట్స్ పెట్టి నా టైం అంతా వేస్ట్ చేయడం నా మూడ్ అంతా అప్సెట్ చేయడం ఇంకా నా ఛానల్ని కూడా కొద్దిగా డిస్కరేజ్ చేసినట్టే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకే నాకు బాధ అనిపించింది ఇట్లాంటి కమెంట్ పెట్టిన తర్వాత చాలా కోపం వచ్చింది అండి ఇంకా స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టాను నెగిటివ్ కామెంట్ కదా అందుకోసం నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టాను పాజిటివ్గా కూడా నేను చాలామంది అడిగిన రెసిపీస్ కొన్ని డైరీలో నోట్ చేసుకుంటున్నాను కొన్ని వచ్చేసి ఇంకా స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నాను కాకపోతే ఇట్లాంటి కమెంట్ పెట్టడం వల్ల మీకు వచ్చే సంతోషం ఏంటి ఒకరిని బాధ పెట్టడం వల్ల ఎందుకు ఇలాంటి సంతోషం ఎక్కువగా ఫీల్ అవుతారు అనేది నాకు చెప్పండి అలాగే నా కుకింగ్ ఛానల్లో ఏం తప్పు ఉంది నిజంగా చెప్పండి ఫ్రెండ్స్ నేను వీడియోస్ కుకింగ్ వీడియోస్ చేస్తే చాలామంది నేర్చుకున్న వాళ్ళే ఉన్నారు అండి చాలామంది నా రెసిపీస్ను ఎప్పుడు కూడా మీరు బాగా చేస్తారు అక్క సింపుల్ వేలో చూపిస్తారు అనే చాలా చాలామంది ఉన్నారు కానీ ఇట్లాంటి ఛానల్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అనే వాళ్ళైతే లేరు ఇదే ఫస్ట్ కమెంట్ అది కూడా నాకు చాలా చాలా బాధ అనిపించింది చాలా చాలా కోపం కూడా వచ్చింది ఎందుకు ఇట్లాంటి వీడియోస్ పెడతారు మనుషులని ఎప్పుడు డిస్కరేజ్ చేయడానికి చూస్తారా అనేసి నాకు అనిపించింది అండి అందుకే నేను మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా ఛానల్స్ ఉన్నాయి అండి యూట్యూబ్ ఛానల్ అంటే మాదే కాదు చాలా చాలా కుకింగ్ వీడియోస్ అయినా ఎంటర్టైన్ వీడియోస్ అయినా కొంతమంది అయితే టైం పాస్ వీడియోస్ చేస్తున్నారు వాళ్ళకైతే ఫుల్ వ్యూస్ ఉన్నాయి మరి అలాంటి వాళ్ళని ఏమంటారండి ఇంకా మమ్మల్ని ఇలా అంటా ఉన్నారు మీరు చాలా మంది ఇంకా లక్షలలో సంపాదిస్తున్నారు కొంతమంది అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంది అసలు ఎందుకు ఇలా మాట్లాడతారు ఎందుకు ఇలా కమెంట్ పెడతారు అనేది కూడా అర్థం కావట్లేదు నాకు ఏం టాలెంట్ లేదు అండి నేను కుకింగ్లో వీడియోస్ మంచిగా చేయనా అసలు ఏంటి అనేది నాకు ప్రాబ్లం అర్థం కావట్లేదు ఈమె పెట్టిన ఒక కమెంట్ వల్ల నాకు మూడంతా అప్సెట్ అయిపోయింది ఆ రోజు అంతా మాత్రం చూసిన వెంటనే దయచేసి ఎవరు కూడా ఇలాంటి కమెంట్ పెట్టడానికి ట్రై చేయకండి ఫ్రెండ్స్ వీలైతే ఎంకరేజ్ చేయండి లేకుంటే గమ్మును కూర్చోండి కానీ ఇలాంటి దిక్కుమల్ల కమెంట్ పెట్టి మాత్రం మమ్మల్ని డిస్కరేజ్ చేయకండి దయచేసి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకేనా కానీ ఇట్లాంటి కమెంట్ పెట్టిన వాళ్ళకైతే వెంటనే సమాధానం చెప్పి మేము ఈ కమెంట్ అనేది డిజేబుల్ చేసిస్తాము కంపల్సరీ ఎందుకంటే మీరు మమ్మల్ని అంటారు మీరంటే మేము ఎందుకు పడతామండి అసలు ఎందుకు పడాలి చెప్పండి మేము ఏమైనా తప్పు చేస్తే పడాలి కానీ మీరు అడిగిన రెసిపీస్ అన్నీ నేను చూపిస్తా ఉంటే ఎందుకండి ఇలా మాట్లాడతారు అసలు ఎందుకు ఇలా మాట్లాడతారో కూడా తెలియట్లేదు కొంతమంది జనాలు అంత దరిద్రంగా తయారవుతున్నారు మాకంటే టాలెంట్ వాళ్ళు ఉంటారు మాకంటే టాలెంట్ లేని వాళ్ళు ఉంటారు చాలా మంది టైంపాస్ వీడియోస్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు ఫుల్ ఎంకరేజ్ ఉంది మేము ఏమైనా అంటున్నామండి మేము స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటే ఎందుకు చూసి ఓర్వలేకపోతున్నారో కూడా తెలియట్లేదు మాకైతే ఇంకా ఇలాంటి కమెంట్ మాత్రం పెట్టకండి ఎవరైనా కూడా ఈ వీడియో చూసి ఎవరికైనా అనిపిస్తే నాకు చెప్పండి ఇలాంటి కమెంట్ అసలు ఎందుకు పెట్టారు అనేది అది కూడా నాకు కుకింగ్ ఛానల్ గురించి పెట్టేసరికి కొంచెం బాదేసింది అండి టాలెంట్ ఉండవాలని ఎంకరేజ్ చేయండి తప్పేమీ లేదు కాకపోతే ఇలాంటి కమెంట్ మాత్రం పెట్టకండి ఓకేనా ఈ కమెంట్ చూసి అయినా మీరు పెట్టకుండా ఉండడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకే కాదు వేరే ఏ యూట్యూబర్కి పెట్టకుండా ఉండడానికి ట్రై చేయండి మీకు నచ్చలేదు అనుకోండి వీడియో వెంటనే చూసి స్కిప్ చేయండి ఫ్రెండ్స్ కానీ వీడియో చూసిన తర్వాత అసలు ఇందులో ఏముంది ఏం లేదు అనేది మాత్రం మమ్మల్ని కొంతమందికి నచ్చదు కొంతమందికి నచ్చదుండి కాకపోతే ఎవరి ఇష్టం వాళ్ళది అండి ఇంకా కానీ ప్రతి ఒక్క నెగిటివ్ కామెంట్కి మాత్రం బాధ అనిపిస్తుంది బాధ అనిపిస్తే ఇంకా కొన్ని కొన్ని కొంతమంది వలగరగా పెడతా ఉంటారు ఒసే అసై బూతు మాటలు పెడతా ఉన్నారు అండి బూతు మాటలు అట్లాంటి వాళ్ళని చూస్తే కోసి కారం పెట్టాలి అనిపిస్తుంది నాకైతే నిజంగా చెప్తున్నాను అచ్చమైన లాంగ్వేజ్ లో చెప్తున్నాను నేను కోసి కారం పెడతాను అట్లాంటి వాళ్ళకైతే నాకు ఇట్లాంటి దిక్కుమాల కమెంట్స్ వస్తే మాత్రం నేను టు బి ఫ్రాంక్గా మీతో చెప్పాను ఫ్రెండ్స్ టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఇట్లా డిస్కరేజ్ చేయడానికి మాత్రం దిక్కుమాల కమెంట్స్ ఇంకోసారి పెట్టకండి పెడితే మాత్రం ఎలా ఉంటుందో మీరే చెక్ చేసుకోండి నేను బెదిరించినట్టే మాట్లాడట్లేదు మీకు మీకు కోపం వచ్చేటట్టు మాట్లాడితే నేను ఏం చేయలేను ఎందుకంటే మాకు అంత కోపం వస్తుంది ఇట్లాంటి కమెంట్ పెట్టడం వల్ల అంత బాధ కూడా వేస్తుంది నేను మొన్నే స్టార్ట్ చేశానండి కుకింగ్ ఛానల్ వచ్చేసి అందరూ అడుగుతున్నారు కదా నా వంటల వల్ల ఎంతో కొంతమంది నేర్చుకోవాలి అనేసి నాకు ఇష్టం అండి నాకు వంటలు చేయడం చాలా ఇష్టం మీకు ఇదివరకు చాలాసార్లు చెప్పాను కొత్త కొత్త ఐటమ్స్ చేయడం కూడా నేను చాలా ఇష్టపడతాను అందుకే నేను చేసిన వంటలు మీతో షేర్ చేసుకొని మీరు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కు వండి పెట్టి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే మీరు కూడా నాకు థ్యాంక్ యూ చాలా మంది చెప్పారు వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇంకా అట్లా నాకు సంతోషం అనేది అందరి ఇట్లలో చూసుకుంటాను ఫ్రెండ్స్ అలా చూసుకునే వాళ్ళకు ఎందుకు ఇలాంటి కమెంట్ పెట్టి డిస్కరేజ్ చేసి చేస్తూ ఉంటారో నాకైతే తెలియదు చాలా మైండ్ అయితే అప్సెట్ అయిపోయింది అండి కామెంట్ చూసిన తర్వాత అసలు ఈమెకు ఎలా రిప్లై ఇవ్వాలి అనేది నాకు అర్థం కాలే సరే టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసుకోవాలనేసి నేను పెట్టి ఏమంటారు కమెంట్ డిజేబుల్ చేసేసానండి దయచేసి ఇవ్వ ఎవ్వరూ కూడా ఇలాంటి కమెంట్ మాత్రం యూజ్ఫుల్ వీడియోస్ కింద మాత్రం కమెంట్ ఇట్లాంటివి వేరే వాళ్ళకి పెట్టకండి నేను సబ్స్క్రైబర్ అడిగిన రెసిపీ కింద నాకు ఏమే ఈ కమెంట్ పెట్టింది నేను యూజ్ఫుల్ వీడియో పెడితేనే ఇట్లాంటి కమెంట్ పెడితే ఇంకా నార్మల్ వీడియోస్ పెట్టే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేసి నాకు అనిపించింది కాకపోతే కొంతమంది ఏంటి అంటే జనాలు కూడా చాలా మారిపోయారు అంటే చాలామంది టైంపాస్ వీడియోస్ బయట వీడియోస్ షూటింగ్ వీడియోస్ చాలా చాలా చూస్తూ ఉన్నారు చూసుకోండి ఎవరికి నచ్చినా వాళ్ళు చేసుకోండి కానీ మాకు మాత్రం ఇలాంటి కమెంట్ పెట్టకండి అది కూడా నా సెకండ్ ఛానల్లో పెట్టకండి నేను ఇది ఫస్ట్ ఛానల్లో మీకు షేర్ చేస్తాను ఈ వీడియో వచ్చేసి ఎందుకంటే సెకండ్ ఛానల్ వచ్చేసి కుకింగ్ ఛానల్ కాబట్టి అందులో ఒక కుకింగ్ వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తున్నాను ఇంకా ఇందులో అందులో ఏది పెట్టట్లేదు నాకు మొన్ననే థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు చాలా హ్యాపీగా అనిపించింది నేను అది మీతోని లైవ్ చేసి షేర్ చేసుకున్నాను అంత హ్యాపీగా ఉన్న మూమెంట్లో వెంటనే ఇలాంటి కమెంట్ నాకు ముందు రోజు నేను లైవ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే వచ్చింది అనుకుంటా చాలా బాధేసింది అండి యూస్ఫుల్ వీడియోస్ కూడా పెడితే ఇలా చేస్తారా అనేసి నాకు అనిపించింది అన్నట్టు అందుకే నేను మీతో షేర్ చేసుకున్నాను ఎవరికైనా బోరింగ్ అనిపిస్తే స్కిప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ దయచేసి ఇలాంటి దిక్కు మళ్ళిన కమెంట్ మాత్రం ఎవరికి పెట్టకండి నాకే కాదు ఎవరికి పెట్టకండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి షేర్ చేసుకోవాలి అంటే అసలు ఏంటో కానీ మా మా అంటే యూట్యూబర్స్ పాత యూట్యూబర్స్కి కొంతమందికి వీడియోస్ పోవట్లేదు వీడియోస్ రన్ అవ్వట్లేదు అనేసి కొంతమంది చెప్పారు కదా నిజమే అనిపిస్తుంది అండి అది మాత్రం చాలా మంది ఏంటి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళను కొంతమందిని ఎంకరేజ్ చేస్తున్నారు చేయండి కానీ వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే చాలా చాలా బాధ ఉంటుంది మాకు మనసులో చాలా బాధ ఉంది ఇప్పుడు అలాగే నాకు యూట్యూబ్లో ఎంత శాలరీ వస్తుంది అనేది కూడా మీకు చెప్పాను మేము వచ్చేసి లక్షలలో సంపాదించట్లేదు అండి మాకు తోచినట్టు మాకు కొన్ని కొన్ని డబ్బులు వస్తున్నాయి మీకు వస్తున్నాయి కదా డబ్బులు ఇలానే చెప్తారు అనేసి కొంతమంది నాకు ఎవరో కమెంట్ పెట్టారు నాకు శాలరీ వచ్చింది యూట్యూబ్లో శాలరీ డీటెయిల్స్ అనేసి నేను ఒక వీడియో చేశాను అసలు ఎంత వ్యూస్కి ఎంత శాలరీ వస్తుంది అనేసి కొంతమంది చెప్పారు కదా దానికోసం నేను వీడియో చేశాను అలాగే ఇంకొంతమంది అడిగారు కొంతమంది కొత్త యూట్యూబర్స్ కూడా మా ఛానల్ ఏం రన్ అవ్వట్లేదు అక్క అనేసి కొంతమంది అడుగుతున్నారు కాకపోతే చెప్పలేమండి చాలా మంది కొత్త యూట్యూబర్స్ కూడా మంచి మంచి వీడియోస్ పెడుతున్నారు తర్వాత లక్షలలో వేలల్లో వ్యూస్ చాలా ఉన్నాయి కాకపోతే కొంతమందికి ఎందుకో లేవు అది మాకు కూడా తెలియదు మా దాంట్లో కూడా ఇప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా తక్కువ మంది ఉన్నారు మరీ ఎక్కువ మంది లేరు ఉన్నంత మంది అయితే లేరు ఫ్రెండ్స్ అప్పుడు అప్పుడు మా ఛానల్ అప్పుడు బాగా నడిచిందేమో అనిపించింది కాకపోతే ఇప్పుడు ఏంటో తెలియదు కానీ చాలా మంది తగ్గిపోయారు అనేసి నాకు అనిపిస్తుంది అలాగే మాకు వ్యూస్ రావడం ఎంత తగ్గిపోతుందో శాలరీ రావడం కూడా అంతే తగ్గిపోతుంది అండి మేము ఇందులో పెద్ద సంపాదించేది అయితే ఏం లేదు నేను వన్ దాదాపు త్రీ ఇయర్స్ నుంచి కష్టపడితే నా ఫస్ట్ ఛానల్లో ఇప్పటి వరకు సిక్స్టీ ఎయిట్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకా వన్ ల్యాక్ కూడా రీచ్ కాలేదు నాకు వన్ లాక్ రీచ్ అయ్యి సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలి అనేసి నా కోరిక అండి తర్వాత ఇంకా నా ఛానల్ ఏం చేస్తాను అనేది నేను చెప్తాను రమ్య తెలుగు ఛానల్లో వచ్చేసి నేను గార్డెనింగ్ వీడియోస్ పెడదామనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను కాకపోతే కొంచెం టైం పడుతుంది నాకు నేను టైం తీసుకుంటున్నాను అన్నీ రెడీ చేసుకోవడానికి ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం మనకు రైనీ సీజన్ వస్తే మొక్కలు బాగా వస్తాయి అనేసి కొంతమంది చెప్పారు అందుకే ఆగుతున్నాను రమ్మే తెలుగు ఛానల్లో కూడా డైలీ ఏదో ఒక వీడియో పెడతా ఉంటాను అది నార్మల్ వీడియోస్ అయినా కానివ్వండి డైలీ వ్లాగ్ అయినా కానివ్వండి కొంతమంది పాపం నన్ను డైలీ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు చూసే చూసేవాళ్ళు వాళ్ళ కోసం పెడుతున్నానండి ముఖ్యంగా చెప్పాలి అంటే ఇలా మాట్లాడుకుంటూ పోతే బోల్డ్ అనే విషయాలు మీతో చర్చించుకోవాలి అనేసి ఉంది ఫ్రెండ్స్ ఇంకా మా మనసులో కూడా చాలా చాలా బాధలు ఉన్నాయండి యూట్యూబ్ గురించి చాలా బాధలు ఉన్నాయి అవి ఏంటి ఏంటి అనేది చాలా ఛానల్లో చూసే ఉంటారు ఆల్రెడీ రాధా తెలుగు ఛానల్ తర్వాత పార్వతి తెలుగు ఛానల్ పార్వతి తెలుగు ఛానల్ వాళ్ళు చెప్పేశారు ఒక తమిళ్లో కూడా ఒక అతను చెప్పారట వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు చెప్పారు ఓకే నాకైతే వాళ్ళు చెప్పింది నిజమే అనిపించింది అండి రాధా తెలుగు ఛానల్ పార్వతి తెలుగు ఛానల్ చెప్పిన మాటలన్నీ నిజమే పాత యూట్యూబర్స్కి సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది వాళ్ళు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు యాక్చువల్లీ మా మనసులో కూడా అదే ఉంది కాకపోతే మాకు ఎలా చెప్పాలి అనేది అర్థం కావట్లేదు నేను చెప్తే కొంచెం వేరేగా ఉంటుంది ర్యాష్గా ఉంటుంది వాళ్ళంతా కూల్గా నేను చెప్పలేను నాకు చాలా బాధిస్తుంది ఫస్ట్ ఏడుపు వస్తుంది అండి యూట్యూబ్ వెనకాల మేము పడే కష్టం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఆ కష్టం ఏంటి అనేది కూడా నేను వీలైతే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ లేకుంటే లేదు నాకు ఎందుకో చెప్పాలి అనిపించింది వెంటనే స్లోగా ఈ మాటలు కూడా వచ్చేసాయి అన్నట్టు కాకపోతే చాలా కష్టపడతామండి మీకు అలాగే అనిపిస్తుంది మీరు ఇంట్లో కూర్చొని కష్టపడతారు కదా మేము కొంతమంది చెప్తారన్నట్టు జాబ్కి వెళ్ళే వాళ్ళు కొంతమంది వేరే వాళ్ళు చెప్తా ఉంటారు కానీ ఇప్పటి వీడియోస్కి మేం తీసిన వీడియోస్కి చాలా చాలా తేడా ఉంది అండి ఇప్పుడు జనరేషన్లో నడుస్తున్న వీడియోస్కి తొందరగా వాళ్ళకి సబ్స్క్రైబర్స్ అవుతున్నారు తొందరగా మౌండేషన్ అవుతుంది తొందరగా డెవలప్ అవుతున్నారు మా అప్పుడైతే మేము చాలా కష్టపడ్డామండి అసలు రీచ్ అవ్వడానికి చాలా చాలా కష్టపడ్డాము ఇంకా నా సెకండ్ ఛానల్ కుకింగ్ ఛానల్ కదా తొందరగానే మౌండేషన్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను నాకు మౌండేషన్ అయిన తర్వాత ఎలా అయింది అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను అలాగే నన్ను కొంతమంది కొత్త యూట్యూబర్స్ అక్క వ్యూస్కి మనీ వస్తుందా సబ్స్క్రైబర్స్ కి మనీ వస్తుందా అనేసి నన్ను అడిగారు అది మీకు ఒక వీడియోలో నేను క్లియర్గా చేసి చూపిస్తానండి దేనికి అసలు మనీ ఎక్కువగా వస్తాయి అనేసి తర్వాత ఇంక చాలా మంది అడిగారు అసలు ఎంత వీడియోస్ పెడితే ఎట్లా మనీ వస్తుంది అనేసి కొంతమంది అడిగారు అవి నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తాను కాకపోతే ఈరోజు నాకు ఈ కమెంట్ చూసిన తర్వాత చాలా బాధ వేసింది ఫ్రెండ్స్ అందుకే మీతో షేర్ చేసుకున్నాను ఎవరు కూడా దయచేసి తప్పుగా అనుకోకండి కాకపోతే ఇలాంటి కమెంట్ పెట్టకపోవడమే చాలా మంచిది ఏ యూట్యూబ్ అయినా కూడా మీ మనసు మంచిగా ఉంది అనుకోండి ఫ్రెండ్స్ మంచి కమెంట్సే పెడతారు మీరు కూడా అందరిలాగా బయట ఎవరు చెప్తే అది కొంచెం ఏమంటారు కొంతమందికి ఎదుగుతూ ఉంటే నచ్చదు కదా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాకపోతే అలా ఉండకూడదు అసలు చెప్పాలంటే రీజన్ నాకు మాత్రం చాలా చాలా బాధ అనిపించింది ఈ కమెంట్ చూసిన తర్వాత ఈ వీడియో మాట్లాడిన తర్వాత మీకు లాస్ట్లో ఆమె పెట్టిన కమెంట్ యాడ్ చేస్తాను మీరే చదువుకోండి నేను చెప్పింది కొంతమందికి అర్థం అయ్యి ఉండొచ్చు కొంతమందికి అర్థం కాక ఉండొచ్చు అందుకే నేను కమెంట్ అయితే పెడతాను ఆమె ఏం పెట్టింది అనేది పెడతాను నాకు ఫస్ట్ ఛానల్లో ఇదివరకు కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి కాకపోతే నేను తీసుకున్నాను కొన్ని కొన్ని మాత్రం సీరియస్గా తీసుకున్నాను కొన్ని కొన్ని మాత్రం తీసుకోలేదు చాలా చాలా వదిలేశానండి ఎందుకంటే అప్పుడప్పుడు మా వీడియోస్ అలా ఉంటాయి కదా టైంపాస్ వీడియోస్ అందుకే అలా వదిలేశాను కానీ సెకండ్ ఛానల్లో పెట్టేసరికి నాకు చాలా ఎక్కువ బాధ అనిపించింది ఎందుకంటే సెకండ్ ఛానల్లో ఏమీ ఉండదు ఓన్లీ కుకింగ్ మాత్రమే ఉంటుంది ఇంకా కుకింగ్ చేసేటప్పుడు టిప్స్ కూడా చెప్తా ఉంటాను నేను అప్పుడప్పుడు అవి కూడా కొంతమంది ఫాలో అవుతారట ఇంకా నేను కుకింగ్తో పాట చెప్తున్నాను సపరేట్గా చేసేది చెప్పట్లేదు కదా అందుకే కొంచెం బాధ అనిపించింది మీతో షేర్ చేసుకున్నాను కొంచెం ఎక్కువసేపు మాట్లాడినట్టున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అనేసి టు బి ఫ్రాంక్గా మీతో షేర్ చేసుకున్నాను ఓకేనా మీకు వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా షేర్ చేయండి అలాగే నచ్చితేనే చూడండి నచ్చకపోతే స్కిప్ చేయండి నచ్చితే లైక్ చేయండి ప్రతి వీడియోకి నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోదు ఫ్రెండ్స్ మీ లైక్ మాకు చాలా చాలా వ్యాల్యుబుల్ నాకైతే ఛానల్లో కమెంట్ పెట్టే వాళ్ళందరికీ నేను దాదాపు కమెంట్ కాకుండా రిప్లై లవ్ సింబల్ అయినా పెడతా ఉంటాను ఈ మధ్యలో కొంచెం పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నారు కదా తీరిక లేక చేస్తున్నాను అండి కాకపోతే కొన్ని కొన్ని విషయాలు బాధిస్తాయి అండి ఇంకా నాకేం చెప్పాలి అనేది అర్థం కావట్లేదు కొన్ని విషయాల గురించి టాపిక్ మాట్లాడాలి అని ఉంది కానీ చాలామంది ఫీల్ అవుతారు అనేసి నాకు అనిపిస్తుంది కాకపోతే వాళ్ళు చెప్పింది మాత్రం నిజమే అండి తప్పైతే అస్సలు కాదు చాలా చేంజెస్ ఉన్నాయి ఇప్పటి యూట్యూబర్స్కి పాత యూట్యూబర్స్కి కొత్త యూట్యూబర్స్కి ఓకేనా కాకపోతే పాపం కొంతమంది వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొత్త యూట్యూబర్స్ అయినా కూడా నాకు ఈరోజు ఈ టాపిక్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను చాలా ఎక్కువైపోయింది నాకు బాధ అనిపించి మీతో షేర్ చేసుకున్నాను మీ ఫ్యామిలీ మీరందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అనేసి షేర్ చేసుకున్నాను అంతే అండి ఓకేనా బాయ్